तकरीबन एक हफ्ते बाद कारवाने सैयद साजिदैन के मालिकों को मीडिया के सामने लाया गया। कड़पा शहर में एक प्रेस मीट के जरिए पुलिस के अफसरान ने कारवाने सैयद साजिदैन के मालिक अल्ताफ हुसैन आबिदी, मैनेजर बरकत अली और उनके पार्टनर मोहम्मद अली को एक प्रेस मीट के जरिए कुछ बातें हमारे सामने लाई हैं, जिसमें तकरीबन 1 करोड़ रुपए तक के उनके पास से पासपोर्ट और पैसे जब्त किए गए हैं। कल ठीक 2 बजे इन मुलजिमों को और तमाम पासपोर्ट्स को कोर्ट ले जाया जाएगा, वहां से आगे की कार्रवाई कोर्ट संभालेगी। इस प्रेस नोट की तफसील मालूमात आइए आपको दिखाते हैं। हजारों मुसलमानों के अकायद और जज्बात के साथ हुआ धोखा, उम्रा के नाम से लोगों के पैसों का नाजायज इस्तेमाल, लोगों के उम्रा के सफर का ख्वाब हुआ चूर चूर, कौम के बदतरीन मुजरिम हुए बेनकाब। हिंदुस्तान में मजहब के नाम पर इतनी बड़ी धोखादही कहीं नहीं हुई। शहर कड़पा में KSS टूर्स एंड ट्रेवल्स के मालिक जिन्होंने मुसलमानों को धोखा दिया है, इससे मुसलमानों के दिलों को गहरा सदमा पहुंचा है। मुसलमानों ने अपने पासपोर्ट और पैसे इनके हाथ में दे दिए। अपने पैसे और पासपोर्ट के लिए लोगों ने पुलिस का दरवाजा खटखटाया। लोगों की शिकायत के बाद पुलिस ने इन धोखेबाजों को गिरफ्तार कर लिया, मगर इनके साथ क्या मामला किया जाएगा इसके बारे में कोई तफसील नहीं थी। अब 1 माह के करीब इन धोखेबाजों को मीडिया के सामने लाया गया और तफसील बताई गई। कल इन मुजरिमों को अदालत में पेश किया जाएगा और लोगों के पासपोर्ट और पैसे भी अदालत में जमा किए जाएंगे। इसके बाद लोग अपने पासपोर्ट और पैसे कोर्ट में अपनी तफसील बताकर हासिल कर सकते हैं, या फिर पुलिस के अफसरान खुद अदालत से इजाजत लेकर पासपोर्ट और रकम मुस्तहिक लोगों में तकसीम कर देंगे। తర్వాత పెద్ద ఎత్తున ఈ ఉమ్రా యాత్రల పేరుతో డబ్బులు వసూలు చేసి యాత్రలకు పంపలేదని చెప్పి 800 కోట్ల స్కామ్ అని చెప్పి పత్రికల్లో రావడం జరిగింది. దానికి సంబంధించి మన జిల్లాలో కూడా కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేటల్లో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా బయట కూడా 1-2 చోట్ల అంటే నగరం కేసులు నమోదు చేసినారని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం ఈరోజు 3 వ్యక్తులను అంటే అల్తాఫ్ సియా మత గురువుగా ఉండి మీ పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో ఈ ఉమ్రా తర్వాత కర్బాల జియారత్ ఈ యాత్రలకు ప్యాకేజీ KSS కారు అనే సయ్యద్ సియాద్దీన్ అనే ఇదితో మా ట్రావెల్ ఏజెన్సీ పెట్టి పంపుతూ జరగడం జరిగింది. అయితే అతను తన సరైన అనార్గనైజ్డ్గా సరైన ప్లానింగ్ లేకుండా అనార్గనైజ్డ్గా ఈ యాత్రలకు డబ్బులు వసూలు చేసి ఈ దేన్ని దాని పర్పస్ కాకుండా ఒకదాన్ని తీసి ఇంకోదానికి ఖర్చు పెట్టడం వలన సమస్య వచ్చి అతను ఇక్కడ నుంచి వేరే ఈ డబ్బుల కోసం అని చెప్పి బయటికి వెళ్ళడము, ఆ తర్వాత కేసులు నమోదు కావడము ఇవన్నీ జరిగినాయి. ఫోన్లు తీయకపోవడంతో ఈ టూరుకు పోవాల్సిన వాళ్ళు కొంత అసంతృప్తితో ఇమ్మీడియట్గా పోలీసుని అప్రోచ్ కావడం జరిగింది. దాని మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ దీనిలో భాగంగా మన కడప ఇతనికి స్నేహితుడైన కడప జిల్లా MIM పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అల్లీ దగ్గర కూడా అతను కొంత అప్పు చేయడము, మహమ్మద్ అల్లీ కూడా కొంత తన వర్గానికి సంబంధించిన వాళ్ళని ఈ యాత్రలకు పంపి ఆ డబ్బులు తీసుకోవడము, తర్వాత అల్తాఫ్ శిష్యుని యొక్క ప్రాపర్టీ మహమ్మద్ అల్లీ ఈ సంవత్సరం కొనడము, ఇవన్నీ కారణాల వల్ల మనము ఈ కేసులు SP గారు మాకు
కడప సిసిఎస్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి సో దాంట్లో భాగంగా మనం ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి ఒక 50 పాస్పోర్ట్లు తర్వాత 3 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ యాత్ర ఫస్ట్ సక్సెస్ అయిన వెంటనే ఆ యొక్క పోయిన వాళ్ళ యొక్క వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల మొత్తం దేశంలో చాలా రాష్ట్రాల నుంచి కూడా ఈ యాత్రకు వాళ్ళ యొక్క ఒరిజినల్ పాస్పోర్ట్స్ తర్వాత ఈ మన వీసా కోసము డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ పాస్పోర్ట్లు కూడా దాదాపు సుమారుగా మనము అంటే ముద్దాయిని విచారిస్తే దాదాపు 4,000 పైచీలకు ఉన్నాయన్నారు. అవి కొన్ని వాళ్ళ ఆఫీస్లో, ముంబై ఆఫీస్లో, ట్రావెల్ ఏజెన్సీస్ దగ్గర, కాన్సులేట్లో ఉన్నాయన్నారు. అవన్నీ కూడా త్వరలోనే సీజ్ చేసి ఎవరి పాస్పోర్ట్లు వాళ్ళకి అందేలా కోర్టు వారి యొక్క అనుమతితో, కోర్టు అనుమతితో వాళ్లకు అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కేసులో ఏవైతే ఈ ప్రాపర్టీస్ కొన్నారో అవి కూడా మనము కాన్ఫిస్కేట్ చేయడం జరుగుతుంది. ఈ కేసు తేలేంత వరకు వాటి మీద ఎలాంటిది ప్రూవ్ అయితే ఆ ప్రాపర్టీస్ కూడా అటాచ్మెంట్ పెట్టడం జరుగుతుంది. 6,096 మందికి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు ఆల్రెడీ. ఏది మన ఉమ్రాకు పంపేదానికి రంజాన్ టైంలో, కానీ ఈ బ్యాలెన్స్ చేసుకోలేక సెల్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. అనార్గనైజ్డ్గా అండి. సో 6,000 మంది యొక్క డబ్బులు మనము సగటున 25,000 తీసుకున్నా కూడా అంటే వీళ్ళు టూర్ ప్యాకేజీలో 25,000 నుంచి 45,000 వరకు తీసుకోవడం జరిగింది. దాంట్లో అంటే రంజాన్ ముందర ఎవరన్నా 10 నెలల ముందర చేసుకున్న వాళ్ళకు 45,000, ముందే 3 నెలల ముందర చేసుకుంటే 25,000 అట్లా చేసుకోవడం జరిగింది. ఆ సగటున దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయల వర్త్ డబ్బులు ప్రజల అంటే ఈ ప్యాకేజీలో ఇచ్చిన వాళ్ళ డబ్బుల యొక్క అకౌంట్స్ తేల్చాల్సింది. ఈ వాళ్ళకు సంబంధించిన పాస్పోర్ట్లు సుమారు 4,000 చిల్లర మనము సీజ్ చేయాల్సింది. దాంట్లో ఓన్లీ నామినల్ మనం ఖాతా దగ్గర దొరికినవి మాత్రమే ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది ఇంట్లో. సో మిగతావి కూడా వాళ్ళ యొక్క ఆఫీసు తర్వాత ముంబైలో ఆఫీసు సెర్చ్ చేసి అవి కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళను రేపు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఆల్రెడీ హైదరాబాద్ డబీర్పురాల్లో కంప్లైంట్స్ ఉన్నాయి, కర్నూలులో ఉన్నాయి. తర్వాత మనకు యూపీ నుంచి ఒకరిద్దరు నాకు కాంటాక్ట్ చేశారు. తర్వాత జమ్మూ కాశ్మీర్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ స్టేట్లో 13 రాష్ట్రాల నుంచి వీళ్ళు యాత్రికులు అప్లై చేసినారు. నాకు రావు కదా, వాళ్ళు అక్కడ ఇస్తారు, ఎవరు జూరిడిక్షన్ కదా ఇది.